ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ చర్చ్ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు. మనల్ని ఎంతగానో దేవుడు కాచి కాపాడి ఈ సాయంకాల ఆరాధనను మనందరం కూడుకొని దేవుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాము. వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 151 గ్రంథం మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి ఆ వాక్యమును దీవించునుగాక. ప్రార్థనతో ఈ ఆరాధనను ఆరంభించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు ప్రభు. ఈ సాయంకాల ఆరాధన మమ్మల్ని అందరినీ కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభు. ఎంతోమంది ఈ అవకాశాన్ని చూడలేదు, కానీ మాకు ఇచ్చి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలై ఉన్నాం ప్రభు. పాటల ద్వారాను, వాక్య పరిచయను మాతో మాట్లాడండి. వాక్య పరిచయ ద్వారా మా ఈ వాక్యాన్ని మా మనసులు బలపరిచి స్థిరపరచండి ప్రభు. ఈ ఆరాధన అంతటిలో మీరే తోడై ఉండి ఈ ఆరాధన మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆమెన్. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ సాయంత్రకాల సమయం ఆయనని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి? మేము పాటలు పాడుచుండగా మీరు మాతో పాడొచ్చు, ఉత్సాహంతో నాట్యమాడుచు, ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కరిపరుద్దాం. ఎక్కడున్నప్పటికీ సంతోషముతో, సంతోషంతో, ఉత్సాహంతో ఆయన నామాన్ని గణపరుస్తాం. ఎంతమందికి తెలుసు ఈ సాంగ్ యుద్ధము యెహోవాది అనే సాంగ్? ఈ సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తాం. చెప్పలు కొడదామా. పడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరూ చెప్పలు కొడదామా. రాజులు మనకెవరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, అందరు కలిసి పాడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరు చెప్పలు కొడదామా. యెరికో గోడల ముందున్న ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ చెప్పలు కొడదామా.
బాధలను మనలను కృంగదీసిన, వ్యాధులను మనను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మనండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరు కలిసి పాడదాము, చెప్పొచ్చారుగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరు గట్టిగా చెప్పాలకూడదు, ఎక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా చెప్పాలకూడదమ్మా. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు సాయంత్రం కల సమయంలో, నిన్నే ఆరాధించిన యేసయ్య, నిన్నే స్తుతించేదనని? అందరు గట్టిగా చెప్పాలకూడదమ్మా. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. ఎక్కడ ఉన్నప్పటికీ మరొక సాంగ్ పాడుతూ, ఆరాధించేదని యేసయ్య, నిన్నే ఆత్మతో సత్యముతో అనే సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తా. అందరు చెప్పకూడదమ్మా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యము. అందరు కలిసి పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆనందగానముతో ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యం. అందరు కలిసి చెప్పండి కూడదమ్మా. నీ జీవ వాక్యము నాలో, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను, జీవిత కాలమంతా నా యేసయ్య నీకై బ్రతికెదను, ఆరాధించేదను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. అందరు చెప్పకూడదమ్మా. చింతలని, చింతలు ఎన్ని కలిగిన యేసయ్య, నిన్నే స్తుతించేదని యేసయ్య, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, జీవోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును, సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతు. అందరు పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో, చివరిసరిగా ఆరాధించేదను నిన్ను
నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో అందరు గట్టిగా చెప్పలకూడదాం ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా చెప్పలకూడదామా హల్లెలూయా హల్లెలూయా అవును యేసయ్య నిన్నే స్తుతించేదాను నిన్నే నీ నామాన్ని ఘనపరిచేదాను యేసయ్య కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సొంత మాటలతో రెండు చేతులపైకి ఆయన నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుస్తామా ఎక్కడున్నప్పటికీ రెండు చేతులపైకి ఎత్తి మౌనంగా ఉండుకుని ఆయన నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుస్తాం స్తుతించేదా నీ నామమే సయ్యా ఓ పరిశుద్ధుడా ఎక్కడున్నప్పటికీ రెండు చేతులపైకి తన నామాన్ని స్తుతిస్తాం ఓ పరిశుద్ధుడా నిన్నే స్తుతించదని యేసయ్యా స్తుతించదా నీ నామం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం పాడదాం స్తుతించేదా స్తుతించేదాని నామం దేవా అనుదినం దయతో దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు స్తుతించేదా స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం పాపినై యుండగా నేను రక్షించి తరిచేర్చినావు పాపినై యుండగా నేను రక్షించి తరిచేర్చినావు నిన్ను నే మరువనేసు స్తుతించేదా స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదాని నామం దేవా అనుదినం సిలువే నా దుశరణం నీవే నాకు మార్గం సిలువే నా దుశరణం నీవే నాకు మార్గం నేను నే మరువనేసు నే
నేను నే విడువనే స్తుతించేదా స్తుతి చేదా నీ నామ దేవా అనుదినం స్తుతి చేదా దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదా సరిగా స్తుతి చేదా నా దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదా నా దేవా అనుదినం అవునేసయ్యా నీ నామాన్ని స్థితించేదనేసయ్యా పరిశుద్ధుడా దయతో మమ్మల్ని కాపాడేవేసయ్యా కేవలం మీ దయ మీ కృప వల్లేసయ్యా ఈరోజు నీలాగ్న మీ ముందు ఉన్నామంటే అది నీ కృపా దయ వల్లేసయ్యా పరిశుద్ధుడా మమ్మల్ని సిద్ధపరచండి ఏసయ్యా మాతో మాట్లాడండి సయ్యా మీకే స్తుతి మహిమా ప్రభువా మీకే స్తుతి మహిమా ప్రభువా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఇక్కడున్నప్పటికీ సొంత మాటలతో నామాన్ని స్తుతిస్తామా సొంత మాటలతో నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుద్దామా అవునే సయ్యా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా ఎంతమంది చెప్పగలరు సాయంత్రకాల సమయం నా స్నేహితుడా నా స్నేహితుడా అవునే సయ్యా నా స్నేహితుడా బలవంతుడా శుద్ధుడా గనుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా గనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా హర్షింతును హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును
కీర్తిని అందరు కలిసి పాడదాం. హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తించును. శక్తిలేని నాకు బలమిచ్చువాడా, శక్తిలేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, నా బలవంతుడా, నా స్నేహితుడా. అవును యేసయ్య నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా. అందరు కలిసి పాడదామా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, బలవంతుడా. రక్షణ రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా, 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 నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా. అందరు కలిసి పాడదామా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా బలవంతుడా. అవునేసే నా స్నేహితుడా, స్నేహితుడా, బలవంతుడా, హల్లెలూయా, స్నేహితుడా, బలవంతుడా. అవునేసయ్యా, ఈ సాయంకాల సమయాన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ నామం కనపరచుగడుగా కేసయ్యా, అన్ని నామాల కన్నా పైనామం మీ నామేసయ్యా, అన్ని నామలకు ఉన్నతమైన నామం మీ నామేసయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని గడిచిన కాలం అంతా ఏసయ్య, గడిచిన వారం అంతా మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్యా. మాకు మంచి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమి ఇవ్వగలం ఏసయ్యా,
మా హృదయాన్ని తప్పితే ఏమి ఇవ్వగలం యేసయ్య పరిశుద్ధుడా, మా స్నేహితుడా, మా స్నేహితుడా యేసయ్య, మీరే మా స్నేహితుడు యేసయ్య. శక్తి లేని సమయాల్లో మీ శక్తిని మాకు ఇచ్చే యేసయ్య మమ్మల్ని ఆదుకున్నారు యేసయ్య, దాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు యేసయ్య. మేము పాపలమైనప్పటికీ యేసయ్య మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి యేసయ్య, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుతున్నాం యేసయ్య. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్న దినాల్లో మమ్మల్ని గొప్పగా వాడుకోమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతి ఈ స్తోత్రాలు యేసయ్య. ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్య. మాతో మాట్లాడండి. మీరు చేసిన ప్రతి మేలు తలుచుకుంటూ, మీరు చూపిన ప్రతి కృపలను తలుచుకుంటూ, మీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించడానికి మాకివ్వమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుతో పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం మరొకసారి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పటివరకు పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాం. మీరు కూడా చక్కటి ఆరాధన అనుభూతిని పొందారని నమ్ముచున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్య గ్రంథంలో నుంచి కీర్తనకారుడు రాసిన ఒక చాలా సుపరిచితమైన కీర్తన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన మనందరికీ కూడా చాలా సుపరిచితమైనది. అంటే చాలా సందర్భాల్లో చాలాసార్లు ఈ కీర్తనలో నుంచి మనం అనేకమైన పాఠాలు నేర్చుకున్నాం, అనేక సార్లు ప్రసంగాలు విన్నాం. నేనైతే నాకు ఊహ తెలిసినప్పుడు నాకు తెలిసిన మొట్టమొదటి వాక్యభాగం ఈ కీర్తనలో నుంచి నేర్చుకున్నది. నేను ఏ కీర్తన గురించి మాట్లాడుతున్నానో మీరు బహుశా ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. 23వ దావీదు కీర్తన గురించి మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తన ఎన్నిసార్లు చదివినా, ఈ కీర్తన మాత్రమే కాదండి, బైబిల్ వాక్యంలో నుంచి, గ్రంథంలో నుంచి ఏ అంశం గురించి అయినా లేదంటే ఏ టాపిక్ గురించి అయినా సరే మనం ఎన్నిసార్లు చదివినా ఏదో ప్రతిసారి కూడా ఒక కొత్తదనాన్ని మనం దానిలో నుంచి కనుగొంటాం. ఒక కొత్త అనుభూతిని మనం పొందుతాం చదివే ధ్యానించేకోలేది కదండి. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదవడం మాత్రమే కాదు కానీ దాన్ని ధ్యానించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది కదా. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు కీర్తనకారుడు 1వ కీర్తనలో. కాబట్టి మనం ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా మనం చక్కటి అనుభూతిలోనికి మనం వెళ్తాం. అలాగే దేవుడు అనేకమైన విషయాలు మన జీవితంలోకి అనుభవించుకోవడానికి ఆ వాక్యభాగం ద్వారా మనకి నేర్పిస్తాడు. అందుకని మనం బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు. అంటే ఇంట్రెస్ట్ లేకుండా చదివితే అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, నేర్చుకోవాలి అన్న ఆశ కలిగి మనం ధ్యానించినట్లయితే అనేకమైన విషయాలు, అనేకమైన పాఠాలు, జీవిత సత్యాలు మనం తెలుసుకుంటాం. అలాగే ఈ కీర్తన 23వ కీర్తన కూడా మనం చదివే కొలది అనేకమైన కొత్త విషయాలు, కొత్త పాఠాలని మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఈ వాక్యభాగం రెండు విభాగాలుగా నేను దీన్ని డివైడ్ చేసి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వారం అలాగే వచ్చే వారం కూడా ఈ కీర్తనలో నుంచి కొన్ని అమూల్యమైన పాఠాలు, దేవుడు నా జీవితంలో నేర్పించిన పాఠాలని
మీకు కూడా నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరిద్దాం. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీరు మా జీవితంలో చేస్తున్న అనేకమైన మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీ అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, చక్కటి ఆసక్తికరమైన హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాం. వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని మాకు ఇమ్మని అడుగుచున్నాం. నీ వాక్యము తండ్రి ఎంతో అమూల్యమైనది. నీ వాక్యము మా పాదములకు దీపమైనది, మా త్రోవలకు వెలుగే ఉన్నది నీ వాక్యం మా తండ్రి. మమ్మల్ని ఆదరించేది, బలపరిచేది, సరి అయిన మార్గంలో నడిపించేది నీ అమూల్యమైన మాటలు. అలాంటి నీ మాటల్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా నీ కృపను, నీ కాపుదల మా పట్ల మీ నుంచి మనం అడుగుచున్నాము. చక్కటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచు. యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 23వ కీర్తన మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి మీరు ఈ వాక్య భాగాన్ని తెరిచి నాతో పాటు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తన ఇంట్రడక్షన్ మనకి అందరికీ తెలుసు కదా, యెహోవా నా కాపరి అని ప్రారంభిస్తాడు. దేవుడు మన కాపరిగా ఎలాంటి రక్షణ మనకు అందిస్తాడు, లేదంటే కాపరిగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఏ విధంగా దేవుడు తన గొర్రెలను, ఒక కాపరి తన గొర్రెలను ఏ విధంగా చూసుకుంటాడు అనే విషయాల గురించి రాస్తూ ఈ యొక్క కీర్తన ప్రారంభమవుతుంది కదండి. కాపరి గురించి దేవుడు కాపరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాత నిబంధన నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అక్కడక్కడ కూడా దేవుడు గొర్రెల కాపరులుగా, దేవుని బిడలు గొర్రెలుగా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ ఉన్న విషయాలు కూడా మనకి అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆదికాండం మీరు 49వ అధ్యాయము 24వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాస్తున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనంలో యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలును బండియు మేపెడివాడు ఆయనే. ఇశ్రాయేలీలకు బండయు మేపెడివాడు ఆయనే అంటూ ఉన్నాడు కదా. మేపెడివాడు ఆయనే అంటే ఇంకొక అర్థం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు యెహోవా కాపరిగా తన ప్రజలను మేపును అని అంటున్నాడు ఆదికాండంలో మోషే రాస్తూ. అలాగే మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం కనుక మీరు చూసినట్లయితే ఏలయనగా సింహాసనము మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఏలయనగా సింహాసన మధ్యముండగు గొర్రె పిల్లవాని కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చూసారా, ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ రాస్తూ దేవుడు కాపరిగా తన గొర్రెలను కాయిను అంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాలం కొద్ది నిమిషాలు ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. దావీదు భక్తుడు రాస్తూ ఈ మొట్టమొదటి వచనంలో యెహోవా నా కాపరి అని అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని రాస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనం ఈ కీర్తన నుంచి అనేకమైన ప్రసంగాలు విని ఉండవచ్చు కదండి. మరొకసారి ఈ దేవుడు మన కాపరిగా ఏమై ఉన్నాడు, మనం ఆయన గొర్రెలుగా మనం ఆయనకి ఎంత ప్రీతికలమో మనం ఒకసారి మనం గ్రహించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉంటాను, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈరోజు నా యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే నా కాపరి నా యేసే. మళ్ళీ చెప్దామా, నా కాపరి నా యేసే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో సుమారుగా 5 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు నేను మంచి కాపరిని, నేను గొర్రెల కాపరిని అని తను పరిచయం చేసుకోవడం మనం చూస్తాం.
మనం ఒకసారి అసలు యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా మనలను ఆయన గొర్రెలుగా ఎందుకు ఆ విధంగా సంబోధించాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తే గొర్రెల గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గొర్రెల యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి మనం నేను నేర్చుకున్న విషయాలు మీతో పాటు పంచుకోవాలని ఆశపడుతున్నాను. గొర్రెలంట అవి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాయంటే అవి అవివేకత్వం కలిగిన స్వభావం కలిగినవి. అవివేకత్వం అని అంటే ఇంగ్లీష్లో దే ఆర్ డమ్, దే ఆర్ ఫూలిష్. ఎందుకనంటే ఒక సామెత ఉంటుంది కదండి, గొర్రె కసాయోని నమ్మినట్లు నువ్వు ఎందుకు వాడిని నమ్మేవు అని అంటావు కదా. గొర్రె ఈజీగా గొర్రెని మనం మోసం చేయొచ్చు, అంటే అది దానికి తెలిసిన పని ఒకే ఒకటి, గడ్డి తినడం, పొడుకోవడం. గడ్డి ఎక్కడ దొరుకుద్దా, దాని కాపరి ఎక్కడ తీసుకెళ్తాడా, లేదంటే మందలో తన తోటి గొర్రెలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో ఆహారం తినడం మాత్రమే దానికి తెలిసిన పని. అందుకే అవి అవివేకత్వం కలిగిన స్వభావం కలిగినవి గొర్రెలు. మిగతా జంతువులు అలా కాదు కదా, చాలా తెలివైనవి, చాలా మరి తెలివితేటలు కలిగినవి. ఉదాహరణకు నక్క కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాకచక్యం కలిగిన మనస్తత్వం కలిగినవి. కానీ గొర్రె అలా కాదు కదండి, ఎప్పుడు చూసినా తలదించుకునే ఉంటుంది, ఎప్పుడు ఆ మందలో అందరు ఎలాగెళ్తే అలాగే నడుచుకుంటూ ఉంటుంది, అలాగే వెళ్తూ ఉంటుంది. ఇది మొట్టమొదటి స్వభావం, గొర్రె యొక్క స్వభావం. రెండవదిగా అవి అంత ఆకర్షణీయంగా ఉండవు. ఎప్పుడైనా మీరు గొర్రెల దగ్గరికి వెళ్తే వాటి దగ్గర వచ్చే సువాసన అసలు చాలా భయంకరంగా ఉంటుంది. నేను ఒకసారి ఆ అనుభూతిని పొందాను అనుకోండి, అవి అంత ఆకర్షణీయంగా ఉండవు. దాని బొచ్చు అంతా కూడా రఫ్గా, దాని దగ్గరికి వెళ్తే అదొక రకమైన వాసనగా ఉంటుంది. ఎవరు కూడా ఎక్కువగా ఇష్టపడరు గొర్రె దగ్గరికి వెళ్ళడానికి, లేదంటే అది గొర్రెతో ఆడుకోవడం కానీ. మీరు ఎప్పుడైనా చూసారా, అదంత ఆకర్షణీయమైన కావు గొర్రెలు. అలాగే అవి చాలా మొండి పట్టుదల కలిగి, మీరు గొర్రెల గురించి మీరు స్టడీ చేసినట్లయితే మీరు ఎంత ప్రయత్నించినా సరే అవి ఒకసారి నేను కదలకూడదు అని డిసైడ్ చేసుకుంటే ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా కదలవంట. అవి ఒక ఏనుగుని కదిపినట్టే, అంత మొండి పట్టుదల కలిగి, అంత దేర్ స్టబన్. మొట్టమొదటిగా అవివేకత్వం కలిగినవి, దే ఫూలిష్. రెండవదిగా అంత ఆకర్షణీయమైనవి కాదు, దే ఆర్ అన్అట్రాక్టివ్. మూడవదిగా దే స్టబన్, అవి మొండి పట్టుదల కలిగినవి అనమాట. అలాగే ఇంకా వాటి స్వభావం చూస్తున్నట్లయితే అవి చాలా త్వరగా దారి తప్పిపోతాయి. ఇప్పుడు గొర్రెల కాపరి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాల ఆ కాపరిని చూసుకుంటూ ఒకటో రెండో గొర్రెలు ఫాలో అవుతూ ఉంటాయి. వాటిని ఆ రెండు గొర్రెలను చూసి మిగతాన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా అవి దారి తప్పే ఆ యొక్క స్వభావం కలిగినవి. ఎందుకనంటే వాటికి ఇందాక మనం అనుకున్నట్లుగా తెలివితేటలు లేవు. వేరే జంతువుల్లాగా దారి తప్పిపోయినా సరే తిరిగి తన గమ్యస్థానానికి చేరే అంత తెలివి కూడా, జ్ఞానం కూడా వాటికి లేదు. అందుకేనేమో లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసుస్ ప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ ఒక గొర్రెల కాపరులకి 100 గొర్రెలు ఉన్నచ్చో 99లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది, ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ గొర్రె కోసం తిరిగి వెళ్తాడు ఆ కాపరి అని అంటున్నాడు. తప్పిపోయే స్వభావం కలిగినవి గొర్రెలు. అలాగే మనం చూసుకున్నట్లయితే అవి ఇందాక నేను చెప్పినట్లుగా అవి అనుకరిస్తాయి. ఉదాహరణకి ఒక గొర్రె ఇలా వెళ్తుంది అనుకోండి, దాని వెనకాల 10 గొర్రెలు అలాగే వెళ్ళిపోతుంటాయి. ఆ చివరి వచ్చిన గొర్రెను ఆపి ఎందుకు ఇలా వెళ్తున్నావు అంటే ఏమో నాకు తెలియదు, నా ముందోడు అలా వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా అలాగే వెళ్తున్నాను అని అంటాయి అనమాట. దే ఆర్ కాపీ క్యాట్స్, ఇంకో భాషలో చెప్పాలంటే. అలాగే అవి చంచలత్వం కలిగినవి, అంటే దే ఆర్ రెస్ట్లెస్. ఒక అతను స్కాటిష్ సర్వేలో ఒక అతను చెప్పిన మాట ఏంటంటే వాటికి ఎప్పుడు చూసినా భయం ఉంటుందంట. అంటే అవి మనశ్శాంతిగా పడుకోలేవంట, అవి దానికి ఎప్పుడు కూడా భయం. ఎందుకని అంటే
శత్రు యొక్క దాడి నా మీదకి వస్తుందేమో అన్న భయం ఎప్పుడు ఉంటుందంట దాని వాటికి. ఆకలి ఆకలి గురించి కానీ అలాగే వాటి భద్రత విషయంలో కానీ అవి సరిగా లేకపోతే అవి మనశ్శాంతిగా నిద్రపోవంట గొర్రెలు. చంచలత్వం కలిగిన స్వభావం గొర్రె. అలాగే అవి ఆధారపడి జీవిస్తాయి. గొర్రె ఎప్పుడు కూడా గొర్రెల కాపరి మీదే ఆధారపడతాయి. కాపరి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాయి, ఎక్కడ ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటాయి. అవి ఆధారపడి జీవించగలిగే జంతువు అది. దే ఆర్ డిపెండెంట్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ బట్ దే ఆర్ డిపెండెంట్. ఇవి గొర్రె యొక్క స్వభావాలు. ఇప్పుడు దేవుడు మనల్ని గొర్రెలుగా సంబోధిస్తూ రాస్తున్నాడు, నేను వాటికి మంచి గొర్రెల కాపరిని. ఎందుకనంటే మనం కూడా గొర్రె యొక్క స్వభావం కలిగిన వారమే కదండి. కొన్ని సందర్భాల్లో మన జీవితం మనం చూస్తే మనం కూడా అలాగే ఉంటాం. స్టబ్బర్న్, వీఆర్ స్టబ్బర్న్ హార్ట్ పీపుల్. మనం మొండి హృదయం కలిగిన వారం. మనము త్వరగా దారి తప్పిపోయే స్వభావం కలిగిన వారం కదండి. అలాగే మనం మన జీవితం కొన్ని సందర్భాల్లో చంచలత్వం కలిగిన జీవితాలు. ఎప్పుడు చూసినా భయాందోళన మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక భయం, ఏదో ఒక గుబులు, ఏదో ఒక దిగులు మన జీవితంలో ఉంటుంటుంది. అందుకనే వాటి కొరకే తన కాపరి రక్షకుడిగా ఉన్నాడు. గొర్రెల కొరకు తన కాపరి ప్రాణం పెట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని గొర్రెలుగా, దేవుడు మన కాపరిగా సంబోధిస్తూ ఈ కీర్తనకారుడు ఈ కీర్తన ప్రారంభించాడు. యెహోవా నా కాపరి అని అంటున్నాడు. ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు ఈ సాయంకాల సమయంలో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం ఇది. యోహాను సువార్త 10:14-15 మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 10:14-15 యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని అలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అలాగే 27 ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నేను నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరించడు. ఈ 27:28 గనక మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. యోహాను సువార్త 10:27-28 నేను చదువుతున్నాను మరొకసారి. నా గొర్రెలు నా స్వరమును వినును అని అంటున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును. మనము దేవుని గొర్రెలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనం ఎవరి స్వరాన్ని వింటామంట? దేవుని స్వరాన్ని మనం వింటాం. దేవుని స్వరాన్ని వినగలిగే తత్వాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడి స్వరము అది మనం వినేది దేవుని స్వరమా కాదా అనే తెలివిని కూడా, అనే వివేకాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును. కాపరి యొక్క స్వరం గొర్రెలకి చాలా, ఇంకో భాషలో చెప్పాలంటే కాపరి స్వరం ఏదో గొర్రెలకి బాగా తెలుసు అన్నమాట. ఉదాహరణకి నా దగ్గర ఒక 100 గొర్రెలు ఉన్నాయి, అలాగే నా సహోదరు దగ్గర ఇంకో 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి. మేమిద్దరం కలిసి ఆ గొర్రెలన్నింటిని తీసుకుని వెళ్ళి ఒక పచ్చిక చోట్ల, నేను లేదంటే ఒక మంచి గ్రీనరీ ఉన్న ప్లేస్లో వాటిని వదిలిపెట్టేసి మేమిద్దరం చెట్టు కింద కూర్చొని సాయంత్రం వరకు అక్కడ రెస్ట్ తీసుకొని తిరిగి సాయంత్రం మళ్ళీ నా గొర్రెలు అన్నీ కూడా నేను తీసుకుని వెళ్ళాలంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న 200 గొర్రెల్ని వదిలేసాం కదా, అవి అన్నీ కలిసిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఇప్పుడు నా గొర్రెలుగా నేను ఎలా పరిగణిస్తాను? నా సహోదరుడి గొర్రెలుగా వాడలా వాటిని గుర్తుపడతాడు అని అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక భాష లేదంటే ఒక పిలుపు ఆ కాపరికి ఉంటుంది, నాకుంటుంది అనమాట. నేను వాటిని పిలిచే విధానం బట్టి లేదంటే నా స్వరాన్ని విని
వెంటనే నా గొర్రెలన్నీ కూడా నా దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకనంటే నా స్వరం అవి గుర్తుపెట్టుకుంటాయి, ఇది నా కాపరి స్వరం కదా, నా కాపరి పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అన్న ఆ యొక్క అలవాటు గొర్రెకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకనంటే ప్రతిరోజు కూడా కాపరి స్వరాన్ని వింటూ ఉంటుంది కాబట్టి. నేను పిలవగానే అవన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి, ఆయన పిలవగానే ఆయన గొర్రెలన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. అంతే తప్ప ఇది నీ గొర్రె, ఇది నా గొర్రె, ఇది నీది, ఇది నాది అని మేమిద్దరం అక్కడ పంచుకోం కదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నా గొర్రె నా స్వరమును వినును అంటున్నాడు. మనం దేవుని గొర్రెలుగా మనం ఉన్నాము, దేవుని బిడ్డలుగా మనం ఉన్నామని అంటే వి నీడ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మాట లేదంటే దేవుని స్వరాన్ని వినగలిగే ఆ యొక్క చక్కటి అనుభూతి మనకు ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్య భాగం ద్వారా నుంచి కానివ్వండి, లేదంటే మన అనుభవంలో కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రతిరోజు కూడా మన తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆ స్వరాన్ని గ్రహించాలి. దేవుని గొర్రెలుగా మనం ఉన్నట్లయితే, దేవుని స్వరాన్ని కనుక మనం గ్రహించినట్లయితే దేవుని మాటను మనం వింటాం. ఇంకా ఏమంటున్నాడంటే అదే వచనంలో, నా గొర్రెలు నా స్వరమును వినమును, నేను వాటిని ఎరుగుదును అని అంటున్నాడు. మనం దేవుని స్వరాన్ని కనుక మనం వినగలిగే తత్వాన్ని మనం కలిగితే దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. అంటే దేవునికి మనకు తెలుసు, మనం ఆయన వారం అయిపోతాం. ఎందుకనంటే ఇప్పుడు గొర్రెల కాపరికి గొర్రె యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అంచనా వేయగలడు. ప్రతిరోజు అది ఎలా ఉంటుందో, ప్రతిరోజు ఎలా తింటుందో, ప్రతిరోజు అది ఎంత యాక్టివ్గా ఉంటుందో, ప్రతిరోజు కూడా కాపరి గమనిస్తున్నారు కదండి. అలాగే మనం ఆయన గొర్రెలు అయినప్పుడు మనల్ని ఆయన ఎరుగును అంటే హీ నోసెస్ కంప్లీట్లీ. మన జీవితంలో మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతీది కూడా ఆయనకు తెలుసు. మన జీవితంలో మన కష్టాలు, నష్టాలు, సుఖాలు, అనుభవాలు అన్నీ కూడా ప్రతీది కూడా దేవునికి తెలుసు. అవి మీకేం తెలియదు ప్రభువా, నాకు ఎంత కష్టం, నాకు నీకేం తెలుసు అని కొన్నిసార్లు అనుకుంటున్నాం. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఇన్ అండ్ అవుట్, ప్రతీది కూడా దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డలారా, హీ నోస్. అందుకే యిర్మీయా భక్తుడు చక్కటి మాట అంటున్నాడు, 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అంటున్నాడు దేవుడు. చూసారా, తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనందరికీ తెలిసిన వాక్యమే, కానీ కొన్ని సందర్భాల్లో మనం దాన్ని మర్చిపోతుంటాం. అలాగే అంటున్నాడు, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని అంటున్నాడు. మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడండి. మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం పెట్టాడు. మనం ఎందుకు బ్రతుకుతున్నామో, మనం ఎందుకు జీవిస్తున్నామో, మన జీవన శైలి ఎందుకు ఇలా ఉందో, ప్రతీదీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పర్పస్ ప్రకారంగా దేవుడు మన జీవితంలో పెట్టాడు. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. మనం ఆయన గొర్రెలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎరుగును అంటే గాడ్ నోస్ అవర్ ప్రాబ్లమ్స్, అవర్ స్ట్రగుల్స్, అవర్ టెంప్టేషన్స్, మన వీక్నెస్లు కానీ ప్రతీది కూడా దేవునికి తెలుసు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ సాయంకాల సమయంలో. అలాగే మనం ఈ వాక్యాన్ని ఇంకొకసారి మనం చదివినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. నా గొర్రెలు నా స్వరాన్ని వినను, అవి నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడించును అని అంటాడు. మనం ఆయన స్వరాన్ని విని ఆయన స్వరాన్ని ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే, లేదంటే మనం ఆయన స్వరాన్ని విన్నప్పుడు మనల్ని ఆయన మనల్ని గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, కానీ మనము ఆయన వెంబడిస్తాం. ఎప్పుడు? ఆయన స్వరాన్ని విన్నప్పుడు. అందుకే అదే మాట అంటున్నాడు, అవి నన్ను వెంబడించును. కాపరి స్వరాన్ని విన్న తర్వాత గొర్రెలు కాపరి ఎక్కడికి వెళ్తాడో అక్కడికే వెళ్తాయి. కాపరి మంచి ప్రదేశానికి తీసుకెళ్తున్నాడా, చెడ్డ ప్రదేశానికి తీసుకెళ్తున్నాడా వాడికి తెలియదు కదండి. నా కాపరి ఎటు తీసుకెళ్తే అటే వెళ్తాను అని నిర్ణయించుకుంటాయి, కాపరి వెనకాలే వెళ్ళిపోతాయి. యెహోవా మన కాపరి కాబట్టి మనం ఆయన స్వరాన్ని విన్నప్పుడు మనం ఆయన్ని వెంబడించడం మనం ప్రారంభిస్తాం. సరైన మార్గంలో ఎలా నడవాలో ఆయన చూపిస్తాడు, సరైన దారిలో ఎలా వెళ్ళాలో ఆయనే చూపిస్తాడు.
ఒకవేళ ఆ మార్గం ఇరుకుగా ఉండి ఆ మార్గం మధ్యలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్గంలో నుంచి ఎలా బయటపడాలో ఆ యొక్క ఇరుకు మార్గంలో నుంచి ఎలా బయటపడాలో కూడా ఆయనే చూపిస్తాడు. నాలుగో అధ్యాయంలో అదే అంటున్నాడు కీర్తనకారుడు. దాని గురించి కూడా మనం ధ్యానిద్దాం. కాబట్టి దేవుడు మన కాపరిగా, మనం ఆయన స్వరాన్ని వింటాం, ఆయన మనల్ని ఎరుగును, అలాగే ఆయన మనం వెంబడిస్తాం. ఇంకొక మాట కూడా అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 28వ వచనంలో నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను. మనం ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తే మనకు కలిగే బహుమానం ఇదే. ఏంటంట? నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మనం ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన స్వరాన్ని విని ఆయన త్రోవలో మనం నడిచినట్లయితే దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటంట? నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప బహుమానం కదండి. కానీ చాలా సందర్భాల్లో మనం అలాంటి చక్కటి అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం. ఆ నిత్యజీవం గురించి మనకి ఎందుకులే, ఇప్పుడు మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం. మనకి మన మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకి చూపించే, లేదంటే మనం ఆకర్షితులం అయిపోయే ఆ పరిస్థితుల గుండా మనల్ని తీసుకెళ్ళి దేవుని స్వరాన్ని వినే ఆ యొక్క, లేదంటే దేవుని స్వరాన్ని వినే ఆ తత్వాన్ని కూడా కోల్పోయేటట్లుగా మన చుట్టూ ఉన్న మన టెంప్టేషన్స్ మనల్ని ఆపివేస్తాయి. ప్రదేని బిడ్డలారా, మనం దేవుని స్వరాన్ని విని దేవుని త్రోవలో నడిచినట్లయితే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. అలాగే నిత్య జీవితం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఇంకో మాట కూడా అంటున్నాడు, అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరించడు అని అంటున్నాడు. అవి ఎన్నటికీ కూడా ఏంటంట? నశింపవు, ఎవరు కూడా వాటిని నా చేతిలో నుండి అపహరించడు అని అంటున్నాడు. అంటే ఒకసారి నా గొర్రెలు నా దగ్గరికి వస్తే ఎవడు కూడా దాన్ని నా దగ్గర నుంచి తీసుకెళ్ళాడు. ఇది గొప్ప ప్రామిస్ అండి, మన జీవితంలో గొప్ప బహుమానం అండి. మనం ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు మన కాపరి అయినాడు, మనం ఆయన గొర్రెలమైనాం. ఆయన గొర్రెలమైనప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటాం. ఆయన స్వరాన్ని వినడం మాత్రమే కాదు, కానీ ఆయన త్రోవలో మనం నడిచినట్లయితే మనకి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆయన రక్షణ భద్రత ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంటుంది. ఇది గొర్రెలకి కలిగే గొప్ప మేలు, లేదంటే గొప్ప వాట్ యు సే బెనిఫిట్స్. గొర్రెలకు, దేవుని గొర్రెలకు, దేవుని కాపరిగా దేవుడు ఉన్నప్పుడు ఆయన గొర్రెలుగా ఉన్న మనందరికీ కూడా కలిగే బెనిఫిట్స్ ఇవి. ఇప్పుడు 23వ కీర్తనలోకి వెళ్దాం. మనం 23వ కీర్తనలో నుంచి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. దాంట్లో ఒక రెండు విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు, అని ప్రారంభిస్తున్నాడు ఈ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు. దేవుడు తన కాపరిగా పరిగణిస్తూ, లేదంటే కాపరిగా పోలుస్తూ రాస్తున్నాడు. ఎందుకు అని అంటే, దావీదు కూడా ఒకప్పుడు కాపరియే కదండి. దావీదు కూడా ఒకప్పుడు గొర్రెలను కాచుకునేవాడు. ఈ కీర్తన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రాసినది కాదు కదండి. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన అనుభవం ఎలాంటిదో, అనుభవాల్లో నుంచి దేవుడు ఏ విధంగా మరి తనని రక్షించాడు, తన అనుభవం అంతా కలిపి ఈ కీర్తన గ్రంథం రాశాడు. యెహోవా ఈరే అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే గాడ్ ఈజ్ ఆర్ ప్రొవైడర్, యెహోవా నాకు సమకూర్చును అని అంటున్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనకి కావలసినవన్నీ కూడా సమకూర్చేవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు. అంటే నా కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏమీ కూడా కొదవలేదు. ఎందుకనంటే ఆయనే నన్ను రక్షించుకునేవాడు, ఆయనే నాకు సమకూర్చేవాడు. హీఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ అస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన మన జీవితంలో కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు.
గొర్రెకు కావాల్సినవన్నీ కూడా కాపరికి ఏ సమయంలో ఎక్కడికి తీసుకెళ్లాలో ఏ సమయంలో ఏది ఇవ్వాలో దెబ్బ తగిలినప్పుడు ఏ మందు పెట్టాలో అన్ని విషయాలు కూడా కాపరికి తెలుసు. అలాగే మన జీవితం మరి కష్టాల్లో నుంచి నష్టాల్లో నుంచి ఒడు మన ఈ ఈ యొక్క భయంకరమైన అలల చే కొట్టుమిట్లు అన్నప్పుడు ఏ విధంగా మనం రక్షించుకోవాలో దేవునికి తెలుసు, ఏ విధంగా మనకి సమకూర్చాలో దేవునికి తెలుసు. దేవుని ప్రావిడెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కటి ఉదాహరణ నాకు గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. దేవుడు ఎంత చక్కగా మనకి అనుగ్రహిస్తాడు ప్రతీది కూడా ఆన్ టైం, టైంలో ఆ టైం ప్రకారంగా దేవుడు మనకి ఎలాగ అనుగ్రహిస్తాడో ఈ చక్కటి ఉదాహరణ నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. బహుశా పోయినసారి కూడా మీతో ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను పంచుకున్నట్టున్నాను. ఇటలీ దేశంలో ఒకసారి నేపల్ అనే ప్రాంతంలో ఒక పెయింటింగ్ కాంపిటీషన్ జరిగిందంట. ఆ పెయింటింగ్ కాంపిటీషన్లో చాలా అందమైన పెయింటింగ్స్ అన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. పెట్టినప్పుడు చాలామంది ప్రాముఖ్యమైన పెయింటర్స్ అందరూ కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క పెయింటింగ్స్ అన్నింటినీ చూస్తున్నారంట. ఏది బాగుంది, ఏది అందంగా ఉంది అనేది పరిశీలిస్తున్నారు. అయితే ఒకే ఒక పెయింటింగ్కి చాలా ఎక్కువగా విలువ వెచ్చించి ఒక పెయింటింగ్ని కొనుక్కున్నారు ఒక వ్యక్తి. కొన్ని వేల డాలర్లతోటి ఆ పెయింటింగ్ కొనుక్కున్నారు. ఆ పెయింటింగ్స్ అన్నిటిలో కల్లా ఇదే ఆకర్షితమయంగా ఉంది, ఇదే మొట్టమొదటి బహుమతి పొందిన పెయింటింగ్ అని అక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఒక వ్యక్తి ఆ పెయింటింగ్స్ అన్నిటిని చూసుకుంటా ఈ పెయింటింగ్ దగ్గర ఆగి, ఎందుకు ఇంత వెల చెల్లించి ఈ పెయింటింగ్ని కొన్నాడు ఈ వ్యక్తి అని దాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడంట. ఆ పెయింటింగ్ని చూస్తున్నప్పుడు ఆ పెయింటింగ్లో ఉన్న దృశ్యం ఏంటంటే ఒక భయంకరమైన తుఫాన్ అలజడి. అది ఎలా ఉందంటే ఒక సముద్రము మీదకి తుఫాను వస్తే సముద్రం ఎలా ఉంటుందో అలాంటి పిక్చర్ అన్నమాట అది. అంటే నల్ల మబ్బులు, ఒక పక్క నుంచి ఉరుములు, సముద్రమేమో కెరటాలు పైకి లేసి చాలా అల్లకల్లోలంగా ఉంది సముద్రం అంతా కూడా. దాన్ని చూడగానే అర్థమైపోతుంది, ఓహో ఈ సముద్రం చాలా డిస్టర్బ్డ్గా ఉంది అన్నట్టుగా. అయితే ఆ దీంట్లో ఏంటి చిత్రం, దీంట్లో ఏంటి అంత ఇది అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ సముద్రము పక్కన ఆనుకునే ఒక కొండ ఉందంట. ఆ కొండ మధ్యలో ఒక చిన్న గుహ, ఆ గుహలో ఒక పిచ్చుక తన పిల్లకి ఆహారం పెడుతుందంట. ఇలా ఉండి ఇలా ఆహారం పెడుతుందంట. అది పిక్చర్. అది చూడగానే అప్పుడు అర్థమైంది, ఓహో ఇదన్నమాట దీని అర్థం అని. దాని అర్థం ఏంటంటే ఆ కొండ వెనకాల భయంకరమైన తుఫాను వచ్చేంత వంటి సంఘటన ఉంది. ఆ గుహ మధ్యలో తల్లి తన పిచ్చుకు పిల్లకు ఆహారం పెడుతుంది. ఇప్పుడు ఆ పిచ్చుకు పిల్లకి వెనకాల ఏం జరుగుతుందో సంబంధం లేదు. తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, ప్రపంచమే ఆగిపోయినా దానికి సంబంధం లేదు. ఎందుకనంటే తన తల్లి తనతోనే ఉండి తనకు కావలసిన ఆహారాన్ని పెడుతుందంట ఆ సమయంలో. కాబట్టి ఆ పిచ్చుకకి ధైర్యంగా ఉంది, ఆ పిచ్చుకి భయం లేదు, ధైర్యంగా ఉంది. ఎందుకు తన తల్లి తనతోనే ఉండి తనకు కావలసిన ఆహారం పెడుతుంది. కింద ఒక మాట అక్కడ రాయబడి ఉందంట, ఇదే వాక్యాన్ని, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. అప్పుడు అర్థమైందంట, ఓ ఎస్ దిస్ డిజర్వ్స్ ఫస్ట్ ప్రైజ్ అని. ఆ పెయింటింగ్లో ఉన్న చిత్రం మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ తుఫాన్ లాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నప్పుడు, అలజడులు మన జీవితంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఇరుకులు మన జీవితంలో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు దేవుని బిడ్డలుగా, దేవుని గొర్రెలుగా మనం ఆయన గొర్రెలుగా ఉంటే ఎలాంటి తుఫాను సంఘటనలు ఉన్నప్పటికీ కూడా మనం భయపడం. ఎందుకనంటే మనతో మన కాపరి ఉన్నాడు, మనతో ఎప్పుడూ కూడా మన కాపరి మనతోనే ఉన్నాడు. ఎలాంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా డోంట్ వరీ ఐఎమ్ దేర్, నేను అక్కడే ఉన్నాను నీతోటి. మనకు కావలసిన అనుదర ఆహారము మనకు ఆయన అనుగ్రహిస్తాడు కాపరిగా. అది లెసన్ నెంబర్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అ గాడ్ ప్రొవైడ్స్, ఆయన సమకూర్చువాడు. ఆయన మన కాపరిగా ఉండి మనల్ని పచ్చిక గల చోట్ల ఆయన అది రెండవ వచనం మనం చూసుకుందాం, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అంటున్నాడు.
ఒక మాటని నేను చదివి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు. చూస్తారా చక్కటి మాట. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము దేవుడు తన చిత్తానుసారంగా తన చిత్తాను ప్రకారంగా మన జీవితంలో నెరవేరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవును సమస్యలు ఉంటాయి. సమస్యల నుంచి ఎలా ఈదుకుంటూ బయటకు రావాలో దేవుడే మనకు మార్గదర్శి కదండి. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం కూలిపోతూ ఉంటుంది, మన విశ్వాసం సడిలిపోతూ ఉంటుంది. మన ఎదురుగుండా కనపడే ఆ యొక్క సమస్యలు, మన ఎదురుగుండా ఎరుకో గోడల వంటి బలమైనంగా దృఢంగా ఉండే సమస్యలు మనం చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యెహో మన కాపరిగా ఉన్నాడు, మనకి లేమి కలగదు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 2వ వచనంలో అదే కీర్తన గ్రంథం 2వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుణ చేస్తాడు కదండి, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఎక్కడ పచ్చదనం ఉందో, ఎక్కడ సంరక్షణ ఉందో, ఎక్కడ రక్షణ జీవితం అనుకుందో ఆయనే మనల్ని తీసుకెళ్తాడు. ఇది మాత్రమే కాదు కానీ 3వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మనకి సేద తీర్చేవాడు ఆయనే. హీ రెస్టోర్స్ అస్. మన ప్రాణము ఎక్కడ, మన జీవితము ఏ ప్రదేశంలో ఉంటే, మనం ఎక్కడ ఉంటే మనం సేద తీర్చబడతామో ఆయనకి తెలుసు ప్రతీది కూడా. ఆ సమయానికి లేదంటే ఆ సందర్భంలోనికి లేదంటే ఆ ప్రాంతంలోనికి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. ఆ మార్గం మధ్యలో మనకి సమస్యలు ఎదురై ఉండొచ్చు, ఆ మార్గము చాలా ఇరుకుగా ఉండవచ్చు. అబ్బా ఏంటి నా జీవితం ఇలాగే ఉండిపోతుందా, ఏంటి నాకు నా జీవితం బాగుపడదా అన్న ఫేజ్లో మనం ఉంటాం. కానీ ఎక్కడ మన జీవితం ఉంటే సేద తీర్చబడుతుందో, ఎక్కడ మన ప్రాణము ఆయన సన్నిధిలో మరి రక్షణ సంరక్షణగా ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనకి మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆ మార్గం మధ్యలో మనకి ఇబ్బందులు ఉండవచ్చు, ఆ మార్గం మధ్యలో మనకి సమస్యలు మన జీవితంలో ఉండవచ్చు. కానీ వాటిని చూసి ఏం చేయకూడదు అంట, భయపడకూడదు. వాటిని చూసి వెనకడుగు వేయకుండా మన కాపరిగా ప్రభు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి మనల్ని ముందు తీసుకెళ్ళేవాడు ఆయనే. అందుకే పేతురు అంటున్నాడు 1 పేతురు 5:10 తన నిత్య మహిమను క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. చూసారా ఎంత అమూల్యమైన వాక్యం కదండి ఇది మాట. పౌలు అంటున్నాడు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, అంటే లోకంలో శ్రమలు ఉంటాయి, లోకంలో సమస్యలు ఉంటాయి, ఇవి తాత్కాలికమైనవి, ఇవి దీర్ఘకాలం ఉండేవి కాదు, తాత్కాలికమైన సమస్యలే. కొంతకాలము మాత్రమే మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. అవి కనుక మనం ఎదుర్కొన్నట్లయితే మనల్ని స్థిరపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే. రెండవదిగా మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్కి సేద తీర్చువాడు ఆయనే. హీ రెస్టోర్స్ అస్. ఆయన మన కాపరిగా మనల్ని పచ్చిక బయలు తీసుకెళ్ళడం మాత్రమే కాదు కానీ మన ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సాయంకాలం మరొకసారి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా మనం ఆయన గొర్రెలమై ఉన్నాం, ఆయన మన మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెలుగా మనం ఆయన స్వరాన్ని విని ఆయన మార్గంలో నడిస్తే ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. అలాగే ఈ మొదటి 3 వచనాలు కనుక మనం ఇందాక చూసుకున్నాం కదా, అలా మన 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 ఆ 3 వచనాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మొట్టమొదటిగా మొదటి 2 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఆ గాడ్ ప్రొవైడ్స్, ఆయన మనకి సమకూర్చేవాడు, మన అవసరాలన్నీ కూడా తీర్చువాడు ఆయనే అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. రెండవదిగా హీఈస్ ద వన్ హూ రెస్టోర్స్ అస్. ఆయన
మన జీవితంలో సాధ తీర్చువాడు ఆయనే అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నా యొక్క ఆశ. తిరిగి వచ్చే వారం మరొక రెండు విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మన కాపరిగా ఏ విధంగా ఉన్నాడు, మన సంరక్షణగా ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలు కూడా మనం గ్రహించుకుందాం. ఈ 6 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మొదటి 3 వచనాలు దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు కీర్తనకారుడు. యెహోవా ఎవరు, ఆయన కాపరిగా మనల్ని మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు, ఆయనను కాపరిగా పోలుస్తూ ఆయన ఎంత గొప్పవాడో వర్ణించుకుంటూ వచ్చాడు. అలాగే మీరు వచ్చేవారు మనం మిగతా 3 వచనాలను కనుక చూసుకున్నట్లయితే, ఆయన ఎలాంటి అంటే పర్సనల్గా దావీదు ఎలాగ అనుభవం పొందాడో అనే విషయాల గురించి రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మొదటి 4 వచనాలు దావీదు దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. 5, 6 వచనాలు చూసినట్లయితే దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. అది చూసారు, అది వ్యత్యాసం. దేవుని గూర్చి మాట్లాడిన తర్వాత దేవునితో మాట్లాడడం డైరెక్ట్గా మనం చూస్తాం. అది కూడా మనం వచ్చేవారం ధ్యానించుకుందాం. అంతవరకు కూడా ఈ వాక్యాన్ని మీరు మీ హృదయంలో భద్రపరచుకొని మీరు ధైర్యంగా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, విశ్వాస పోరాటంలో ముందుకు కొనసాగాలని నా యొక్క ప్రార్థన. ప్రార్థన చేసుకొని ఈ యొక్క సర్వీస్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు 104 స్తోత్రాలు. మరొకసారి మీరు మా జీవితంలో మా కాపరిగా మీరు ఏమై ఉన్నారో అందుని బట్టి నీకు 104 స్తోత్రాలు. మాకు నేర్పించిన ఈ అమూల్యమైన పాఠాలను బట్టి నీకు 104 తండ్రి. మా జీవితంలో ఉన్న కష్టాలను బట్టి, ఒడిదుడుకులను బట్టి మా ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నాము. నీకు 104 పచ్చిక గల చోట్ల నీవు మమ్మల్ని పరుణ చేస్తావు అన్న విశ్వాసం మాకుందయ్యా, అన్న ధైర్యం మాకుంది తండ్రి, అనే నమ్మకం మాకుంది ఏసయ్యా. అలాంటి చక్కటి అనుభూతిని మేము పొందడానికి సహాయము దయచేయండి. నీ కృపాని, భద్రతని, కాపుదని ఎల్లప్పుడు మా జీవితంలో మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు 104 స్తోత్రాలు తెలియజేస్తూ యేసు అతిశ్రేష్టమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యూన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వినుచిన వారికి, వినబోచిన వారికి ప్రతి ఒక్కరికి తోడును నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. తిరిగి వచ్చే బుధవారం కలుసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇదే వాక్య, ఇదే అధ్యాయంలో నుంచి మనం కొన్ని పాఠాలని మనం నేర్చుకొని ఆశీర్వాదాన్ని పొందాం. అంతవరకు సెలవు. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.